హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము అనుమానితులు అనే కథను విందాం. రచన వి సోమేశ్వరరావు. రాజుగారి గారాల కూతురు ముత్యాల మూట వరహాల తల్లి ఒకనాడు తన చిలికత్తెలతో ఉద్యానవన విహారం చేసి తన నగలన్నీ తీసి క్రీడా సరోవరం గట్టున పెట్టి వాటికి ఒక దాసిని కాపలా ఉంచి జల క్రీడ ప్రారంభించింది. ఆభరణాలకు కాపలా ఉన్న దాసీది నిద్రమత్తుతో జోగుతూ చటుక్కున ఏదో ధ్వని విని కంగారుగా కళ్ళు తెరిచి చూసేసరికి రాజకుమార్తె నగలలో ఒకటైన చంద్రహారం లేదు. దాసీది గాబరాపడి అటూ ఇటూ చూస్తే ఒక చెట్టు చాటుకు ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. వెంటనే అది దొంగ దొంగ చంద్రహారం అని కేకలు పెట్టింది. రాజకుమార్తె చిలకెత్తెలు కూడా నీటిలో నుంచి పైకి వచ్చి దొంగ దొంగ చంద్రహారం తీసుకొని పరిగెత్తాడు అని కేకలు పెట్టారు. ఉద్యానవనపు నౌకర్లు దొంగను పట్టడానికి పరిగెత్తారు. దొంగ పట్టుకోండి అన్న కేకలు విని భయపడి ఉద్యానవనం బయట నడిచే కాపువాడొకడు పరిగెత్తసాగాడు. రాజు భటుడొకడు ఉద్యానవనం గోడ దూకి వాడు వెంటబడ్డాడు. కానీ కొంతసేపు అయ్యాక కాపువాడు ఇళ్లచాటును కనబడకుండా తప్పించుకున్నాడు. ఆ భటుడు రాజుగారి వద్దకు వచ్చి చంద్రహారం దొంగిలించిన వాడిని తాను కళ్ళారా చూశానని, ఎప్పటికైనా వాడు కనబడితే పోల్చుకొని పట్టుకోగలనని చెప్పాడు. రాజుగారి మనసు కొంత తేలికన పడింది. భటుడు మొత్తానికి గట్టివాడు. మర్నాడేవాడు కాపువాడిని ఒక షావుకారు ఆవరణలో తోట పని చేస్తుండగా చూసి గుర్తుపట్టి, దొరికావరా దొంగ, నిన్న కాజేసిన చంద్రహారం ఏం చేశావు అన్నాడు. చంద్రహారం ఏమిటి, నాకేమి తెలియదు అన్నాడు కాపు. తల తీస్తే గానీ నిజం చెప్పవు, నడు రాజుగారి దగ్గరికి అంటూ భటుడు కాపును లాక్కుపోయి రాజుగారు ముందు పెట్టి, వీడేవాడు అన్నాడు. రాజును చూసి కాపు బెదిరిపోయి, రక్షించండి మహారాజా, మా షావుకారు తీసుకురమ్మంటే ఆ చంద్రహారం తీసుకుపోయి ఆయనకే ఇచ్చాను అన్నాడు. రాజు షావుకారుని పిలిపించాడు. కాపు, ఈయనే మా షావుకారు, ఈయనకే ఆ చంద్రహారం ఇచ్చాను అన్నాడు. చంద్రహారం ఏమిటి, నాకేమీ తెలియదే అన్నాడు షావుకారు. కానీ రాజుగారి కళ్ళ నిప్పులు రావడం చూసి పక్కకు చూసేసరికి రాజుగారి పూజాగ్రహం నుంచి వెళ్ళిపోతూ పురోహితుడు కనిపించాడు. వెంటనే షావుకారు చేతులు జోడించి, మహారాజా, తమ పురోహితుడు చంద్రహారం కావాలంటే ఈ కాపును పంపించి తెప్పించి పురోహితుల వారికి అప్పుడే ఇచ్చాను అన్నాడు. రాజుగారు పురోహితుడిని దగ్గరికి పిలిచి, ఈ షావుకారునికి ఇచ్చిన చంద్రహారం ఎక్కడా, నిజం చెప్పండి అన్నాడు. చంద్రహారం ఏమిటి అన్నాడు పురోహితుడు బిత్తరపోయి. ఈ కాపువాడు రాజకుమార్తె చంద్రహారం తీసుకొని పారిపోవడం భటుడు చూశాడు. వాడు దాన్ని తీసుకుపోయి ఈ షావుకారుకి ఇచ్చాను అని ఒప్పుకున్నాడు. షావుకారు దాన్ని మీ చేతికి ఇచ్చాడట, ఏమంటారు అన్నాడు రాజు. ఏమనాలో తెలియక పురోహితుడు దిక్కులు చూసేసరికి ముసలి మాజీ మంత్రి రావడం కనిపించింది. వెంటనే పురోహితుడు, నిజమే మహారాజా, నిన్న రాత్రి లక్ష్మీ పూజకు గాను చంద్రహారం అవసరమని షావుకారుతో అన్నాను. ఆయన దాన్ని నాకు ఇచ్చాడు కూడా. దానితో పూజ పూర్తి చేసి ఈ ఉదయమే మన పాత మంత్రిగారికి ఇచ్చాను అన్నాడు. అంతలో ఆ ముసలి మాజీ మంత్రి అక్కడికి రానే వచ్చాడు. రాజుగారు ఆయనకు చంద్రహారం గొడవ అంతా చెప్పి, పురోహితుడు మీ చేతికిచ్చిన చంద్రహారం ఏది అని అడిగాడు. మంత్రి ఒకసారి కాపును, షావుకారును, పురోహితుడిని చూసి జరిగినదంతా గ్రహించాడు. వాళ్ళు ఆత్మరక్షణ కోసం తప్పు ఒప్పుకొని ఇతరులను అందులో ఇరికించారు. తాను కూడా ఎవరినైనా ఇరికించి తప్పించుకోవాలి. ఆయన బయటకు చూసేసరికి దూరాన ప్రహరీ గోడ మీద ఒక కోతి కనిపించింది. అప్పుడు ఆ వృద్ధుడు రాజుతో, ఆ చంద్రహారాన్ని నేను ఇక్కడికి తెస్తూ ఉండగా ఒక కోతి దాన్ని నా చేతి నుంచి లాక్కొని పారిపోయింది అన్నాడు. రాజుగారు తృప్తిపడ్డారు. చుట్టుపక్కల ఉన్న కోతులన్నింటినీ అరటి పండ్లతో ఆకర్షించి ఏ కోతి దగ్గర చంద్రహారం ఉన్నది చూడమని ఆయన తన భటులకు ఆజ్ఞాపించాడు. బయలు ప్రదేశంలో అరటి పండ్లు, కొబ్బరికాయలు తెచ్చి పడేశారు. ఎక్కడెక్కడి కోతులు వాటి కోసం వచ్చాయి. అందులో ఒక కోతి చంద్రహారం మెడలో వేసుకుని ఉన్నది. భటులు దాన్ని కోతి నుంచి తీసి రాజుగారికి ఇచ్చేశారు. అసలు ఆ చంద్రహారాన్ని తీసినది ఆ కోతే అయి ఉండడం చేత
కాపు చెప్పినది, షావుకారు చెప్పినది, పురోహితుడు చెప్పినది, మంత్రి చెప్పినది, కల్పన అన్న సంగతి బయటపడనే లేదు. కథ కంచికి బామ్మ ఇంటి